అన్ని బంధాలు తెంపుకు వాడు కావాలనే నన్ను కష్టాల్లో పడేశాడు నువ్వేం దిగులు పడక రాజ్యం నీకు మగవారసుడే కదా కావాల్సింది నాకు ఇంకో పెళ్లి జరిపించు వెంటనే నీకు మనవని బుట్టించేస్తా ఎవర్కా సిగ్గులేదు నేను దిగులు పడతా ఉంటే నీకు బలెత్తుస్కారంగా ఉందే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నాకు ఇంకో పెళ్లి జరిపిద్దామనా లే సావబాద్దామని నా ఇల్లు వాకిలి పొలం బుట్ట నగ నట్ట అన్ని ఏ గుడికో రాసి పారేస్తాను గుడికి రాసేస్తావా మరి నా తిండిలాగే పూజారి పెట్టే ప్రసాదం తిని బతకరా ఆ పూజారి ప్రసాదాన్ని చేతికి రాస్తాడు మరి ఇంత దేవుడి ప్రసాదం ఇంత కాకపోతే నలాగే ఇంత పెడతారా నీకు సిగ్గు లేకపోతే సరి ఎప్పుడు చూస్తే తిండి గొడవ ఇదిగో చూడు ముందల నువ్వు పట్టం బయలుదేరు పట్టం వెళ్ళి అక్కడ మన వకీలు చూడు వకీలతో నేను చెప్పానని చెప్పు నా ఆస్తి అంతా గుడికి రాసి పారేస్తున్నాను అంతే ముందు బయలుదేరవయ్యా అలాగే నేను పట్టణం వెళ్ళి చాలా కాలం అయింది వీడియోలు చూపించే బస్సుల్లో వెళ్ళా తుపాకీ ఎప్పుడు చూడలేదా మీ వకీల్ గారు ఉన్నారా కోర్టుకి లేరు వచ్చేసారు కూర్చోండి ఏ టూ క్లర్క్ మీకు ఇది అరే వీడెవడో మా మనవడు కృష్ణ ఎలా ఉన్నాడే నేను కృష్ణ కాదు గొంతు కూడా అచ్చం అలాగే ఉంది నేను అనేక రకాల గొంతుల్లో అనేక రకాలుగా మాట్లాడగలను అరే కృష్ణయ్య ఇదేమిట్రా పులి పిల్లిగా మారిపోయింది నేను ఈ ఆఫీస్ కి అసిస్టెంట్ మేనేజర్ ఓహో అసిస్టెంట్ మేనేజర్లకు కూడా టోపీలు ఇస్తారట్రా నన్నేం చూసావు లోపల మేనేజర్ కి ఇంకా పెద్ద టోపీ ఉంది నువ్వు ఇట్రా పద అవునరా కృష్ణయ్య నువ్వేమిటి ఇలా పారిపోయి వచ్చేసావు చిన్నప్పటి నుంచి మేము నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశామే ఆ అభిమానంతో ఒక్క ఉత్తరం ముక్క రాయకూడదా అదిగా తాతయ్య నేను బామ్మను కాదని పెద్ద పౌరుషంగా ఇల్లు వచ్చేసాను కదా కొంచెం పెద్ద స్థితికి వచ్చిన తర్వాత తెలియజేద్దామని అది సరే నువ్వేమిటి పెద్ద తుపాకీ పట్టుకుని సిఐడి ఆఫీస్ లాగా వచ్చేసావు ఆ ఏం చెప్పమంటావు మీ బామ్మ నా కాళ్ళ కింద నిప్పులు పోసి మరీ తరిమింది ఇప్పుడు నువ్వు కనపడటంతో సమస్య తీరి సరే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద సీతా నేను బజార్కి వెళ్ళి రావాలి కాస్త బాబుని చూసుకోమా అలాగే అక్క రా బాబు వెళ్ళొస్తాను రా తాతయ్య ఇల్లు ఎలా ఉంది చాలా పెద్దదిగా ఉందిరా సీత ఎవరు వచ్చారు చూడు తాతయ్య గారు కులసానా నాకేమ్మా బ్రహ్మాండం తడుచుకుంటాడు ఓహో మగవధవ శభాష్ శభాష్ చూసావా నిద్ర లేచిపోయాడు బామ్మగారు బాగున్నారా తాతయ్య గారు ఏదో ఉందిలేమ్మా నీకు ఆవిడ మీద ఉన్న ప్రేమ కూడా ఆవిడకి మీ మీద లేదు ఓహో పశువధవ ముక్కు ముద్దు వస్తుందిరా వాణిటిచ్చి నువ్వెళ్ళి తాతయ్య కాదురా నేను ఎత్తుకుంటాను నువ్వు నా గన్ను పట్టుకో పేల్చు పెట్టు ఈ గన్ను మాత్రం వదిలిపెట్టవు పట్టు చొక్కా వేస్తే మహారాజులా ఉంటాడు చుంట ఏమిటి తాతయ్య ఏమైంది తడిపేశాడురా దానికి అంత ఆనందం ఇటు పర్వాలేదులే చిన్నప్పుడు నువ్వు మాత్రం తడపలేదా రే ఇది నీ దగ్గర ఎంత స్టాక్ ఉందో అంతా వదిలేసాయి ఇదేమిట్రా ఇంత వెచ్చగా ఉంది అదేమన్నా బాయిలర్ నుంచి వస్తుందా పిల్లల్లోంచి వస్తుంది కొంటే వెధవ మొత్తం ముంచెత్తాడు ఓ వారం రోజుల నుంచి ఈ పని చేయలేదేమిట్రా నువ్వు తాతయ్య వాడు పెద్ద అయిన తర్వాత వాడిని కనుక్కుంది గాలే కాఫీ తీసుకోండి తాతయ్య సీత వీడు ఏం చేశాడు చూసావా తాతయ్య పంచ చొక్కా తడిపేశాడు వాడిని తీసుకెళ్ళి ఇటువంటి చొక్కా మారుస్తాను అరే ఒంటికెళ్ళాడంటే చొక్కా అంటే లాగు మార్చి తీసుకురా మరి నేను వస్తాను రా అదేవిడు తాతయ్య కాఫీ కాఫీ వద్దు కషాయం వద్దు ఆస్తి గుడికి రాస్తానంటున్నా ముసల్దే ఆస్తి ఎవడు తాతయ్య అది నీకు అర్థం కాదులే నే వెళ్ళి ముసల్దాన్ని ఆట ఆడిస్తాను బస్సుకు టైం అయింది కుర్రవధవకి నే వెళ్ళానని చెప్పు ఈయన మాటలు ఊళ్ళోనూ అర్థం కావు ఇక్కడ అర్థం కావు పాప మా బామ్మ ఎలా చస్తుందో ఏమిటో బహుశా ఈ కాఫీకి భయపడి పారిపోయింది